Hello everyone. This video is all about AP Genco has released recently an addendum, an amendment stating that service weightage to the personnel working in AP Genco, there is a reservation will be there for them, those who are existing employees of AP Genco. So I am going to give the clarity on that part in this video. So AP Genco sambandhinchi evaraithe contract basis gaani student or management trainee ga already existing ga work chestunnaro variki notification addendum anedi vartistundi. So outsourcing ee notification anedi two parts ga divide chesi release chesaru, outsourcing basis through contractor and student management trainee. ఈ రెండు విధాలుగా ఎవరైతే ఎగ్జిస్టింగ్ పర్సనల్ వర్కింగ్ విత్ ఏపీ జెన్కో, ఎవరైతే పర్సన్స్ ప్రజెంట్ ఏపీ జెన్కోతో వర్క్ చేస్తున్నారో వారికి మాత్రమే, వారికి సంబంధించి సమ్ రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏపీ జెన్కో ద్వారా. ఎగ్జామ్ లో ఏపీ జెన్కో జేఓ ఎగ్జామినేషన్ లో రిజర్వేషన్ అనేది, మార్క్స్ రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన మార్క్స్ ఏంటి అనేది క్లియర్ కట్ గా ఏపీ జెన్కో అడెండమ్ లో రిలీజ్ చేయడం అండి. So outsourcing basis through contractor, evaraithe contractor dwara outsourcing basis lo join ayyaro, if more than 6 months varu more 6 months kante ekkuva contract basis lo panchesi unte vallu ee reservation nu claim cheskovalante 7 gate passes or annual accounts of epf proof anedi submit cheyali AP Genco ki. Ee documents anedi mandatory డాక్యుమెంట్స్. 10 మార్క్స్ ని అవుట్ ఆఫ్ 100 మార్క్స్ 10 మార్క్స్ ని వీళ్ళు ఫ్రీగా, అంటే వీళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి 6 మంత్స్ కంటే ఎక్కువ ఉంటే 10 మార్క్స్ అనేది ఏపీ జెన్కో ప్రొవైడ్ చేస్తుంది. అవుట్ ఆఫ్ 100 మార్క్స్ 10 మార్క్స్ అనేది వాళ్ళకి వితౌట్ ఎగ్జామినేషన్ మెరిట్ కన్సిడర్ చేయకుండా 10 మార్క్స్ అనేది ఇచ్చేస్తుంది. సో ఇఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కాంట్రాక్ట్ బేసిక్ లో 6 మంత్స్ కంటే తక్కువ ఉంటే 5 మార్క్స్ ఇస్తుంది. దీనికి సంబంధించి 1 గేట్ పాస్ ఆర్ యాన్యువల్ అకౌంట్స్ ఆఫ్ ప్రీఫ్ ఈపీఎఫ్ ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాలి. ఇది అంటే ఫర్ లెస్ దాన్ 6 మంత్స్ వాళ్ళకి 100 మార్క్స్ ఓన్లీ 95 మార్క్స్ కే ఎగ్జామ్, అండ్ ఫర్ మోర్ దాన్ 6 మంత్స్ వాళ్ళకి ఓన్లీ 90 మార్క్స్ కే ఎగ్జామ్ ఉంటుంది. ఈ 10 మార్క్స్ అనేది డిఫాల్ట్ గా వాళ్ళకి యాడ్ అయిపోతాయి మెరిట్ లిస్ట్ లో కనుక ఉంటాయి. నెక్స్ట్ స్టూడెంట్ మేనేజ్మెంట్, స్టూడెంట్ ఆర్ మేనేజ్మెంట్ ట్రైనీ గా వర్క్ చేస్తున్నట్లయితే ప్రజెంట్ ఏపీ జెన్కోతో మోర్ దెన్ 6 మంత్స్ ఉంటే 10 మార్క్స్ అండ్ లెస్ దెన్ 6 మంత్స్ ఉంటే 5 మార్క్స్. సో ఇఫ్ లెస్ దెన్ 6 మంత్స్ వాళ్ళకి 95 మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్, వీళ్ళకి 90 మార్క్స్. అంటే టోటల్ 100 మార్క్స్ పేపర్ అందరికీ ఉంటుంది, బట్ వీళ్ళకి డిఫాల్ట్ గా మార్క్స్ అనేవి యాడ్ అవుతుంటాయి. ఓఎంఆర్ షీట్ లో వీళ్ళకి వీళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఓఎంఆర్ షీట్ లో 6 మంత్స్, మోర్ దెన్ 6 మంత్స్ వాళ్ళకి 2 బబుల్స్ అనేవి రౌండప్ చేయాల్సి ఉంటుందంట. ఇది యాక్చువల్ గా ప్రాక్టికల్ గా వర్కౌట్ అయినప్పుడే మనకు అర్థమవుతుంది. ఇది ఇంతవరకు క్లారిటీ ఇవ్వట్లేదు, 2 బబుల్స్ 1 బబుల్ అనేది క్లారిటీ ఇవ్వట్లేదు. సో నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ద మార్క్ ఆఫ్ సెక్యూర్డ్ ఇన్ బోత్. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఈ రెండింటి అంటే రిటర్న్ టెస్ట్ ప్లస్ దిస్ రిజర్వేషన్, ఈ అమెండ్మెంట్ కు సంబంధించిన రిజర్వేషన్ అండ్ రిటర్న్ టెస్ట్ కు సంబంధించిన మార్క్స్ రెండు కలిపి మెరిట్ లిస్ట్ అనేది ఫైనల్ గా ఏపీ జెన్కో రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ ద క్యాండిడేట్స్ విల్ బి సెలెక్టెడ్ అండ్ అలాటెడ్ హెడ్ క్వార్టర్ పోస్ట్ యాజ్ పర్ ద ర్యాంక్ ఇన్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్. ద డాక్యుమెంట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద క్లెయిమ్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ఏపీ జెన్కో ఆర్ సబ్మిటెడ్. ఈ ఎక్స్పీరియన్స్ ని ఎవరైతే క్లెయిమ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు డాక్యుమెంట్స్ ఎప్పుడు ఏపీ జెన్కో అవసరమైతే అప్పుడు ఆ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం పిలుస్తుంది, అప్పుడు వెరిఫై చేయడానికి వాళ్ళు సబ్మిట్ చేయాల్సిందే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్లారిటీ ఆన్ ఏపీ జెన్కో అడెండమ్ జేఏఓ. సో కొంతమంది అంటున్నారు ఇది నార్మల్ క్యాండిడేట్స్ కి, ఎవరైతే కాంపిటీషన్ లో ఉన్నారో వారందరికీ నెగిటివ్ అవుతుంది అని, బట్ నెగిటివ్ అవుతుంది బట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కోసం మేము మార్క్స్ యాడ్ చేస్తున్నారు, అది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద నోటిఫికేషన్ అండ్ అడెండమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.